మంచిర్యాల జిల్లా శామనవలిలో వైద్యం అందక ఓ మహిళ మృతి చెందింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న శామలకు కడుపు నొప్పి రావడంతో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్ల సలహా మేరకు వరంగల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చివరి వరకు మృత్యుతో పోరాడి శామల చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆపరేషన్ వికటించడం వల్లనే శామల మృతి చెందిందని కుటుంబ సభ్యులు చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. అత్తే ఆపరేషన్ చేసిండు, రెండో రోజు పంపించిండు. పంపించినాక మర ఎన్నో రోజులకు కుట్టుడు వరానికి వచ్చిండు. కుట్టుడు వరానికి వస్తే కుట్టుడిచిండు. కుట్టుడితే మూత్రం జామ్ అయింది. జామ్ అయినాక మర హాస్పిటల్ తీస్తామని తీసుకొచ్చింది. తీసుకొచ్చినాక మూత్రానికి పైపు పెట్టింది. క్షీణం వచ్చింది. క్షీణం వచ్చినాక కడుపుబ్బింది. కడుపుబ్బినాక అమ్మాయి చనిపోయింది. ఆపరేషన్ తీసుకొచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఆపరేషన్ చేయకపోతారు కదా. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్నా అయితే దాన్ని బట్టి మనకు వేరే ప్రాబ్లం ఫస్ట్ కాల నుంచి ఏం లేదు సార్. ఆపరేషన్ అయిన తర్వాత నుంచే ఆ రోజు నుంచి మూత్రం బంద్ అయింది. ఆ మూత్రంతో కడుపుబ్బి చీము లోపల చీము తయారై ఆ చీముతోనే చనిపోయింది సార్. వరంగల్ వరకు వేరే ప్రాబ్లం మాత్రం ఫస్ట్ కాల నుంచి ఏం లేదు సార్.